నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టి కృష్ణ దారా కళ్యాణి మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుల కార్యకర్తలపై ఉందన్నారు. లోక్సభ ఎన్నికలలో 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా నన్ను నమ్మి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇచ్చిన రత్నా దిరవెల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జాతీయ పార్టీ పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ దిరవెల్లి గారి సూచన మేరకు కొన్ని సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాతృ సంస్థ అయిన జనసంఘ్ 1982 శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో ఆరుబయం చెంది 1980 భారతీయ జనతా పార్టీగా అంత్యోదయ అనే సిద్ధాంతం ఆధారంగా ఏదైతే కేంద్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలే ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో దేశం ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా అవ్వాలనే ఒక సిద్ధాంతం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 337 సీట్లకు ఎదగడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో కొనసాగుతుంది. రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 400 సీట్లు గెలుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందించిన సేవలు కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క పేద అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులు, బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి గుర్తిస్తున్నారు. అలాగే మన పెద్దపల్లి పార్లమెంట్లో మా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతోని గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి మన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పోరాటాన్ని, అలాగే పార్టీ అభివృద్ధిని చూసి చాలామంది పార్టీలో చేరడం జరుగుతుంది. అలాగే ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో సుమారు ఒక 10 ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరవడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి.